ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హను మెడలో తాళి కట్టి దానితో కాపురం చేస్తూ మీ ఇద్దరికి పుట్టిన బిడ్డను నువ్వు తనకే కాదు ఎవరికి తెలియకుండా మాయం చేశావంటే హనుకి నువ్వు ఏ విధంగా భర్త అవుతారా? ప్లీజ్ ఆంటీ, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోంది. సుందరిని పెళ్లి చేసుకుని దాని జీవితాన్ని బుగ్గిపాలు చేసిన విషయం ఎంతకాలం నా కూతురు అనుకి చెప్పకపోవటం నేను చేసిన తప్పే. మీ ఇద్దరికి పుట్టిన బిడ్డ బతికే ఉందని నువ్వు రామసుబ్బుతో మాట్లాడటం నేను విన్నాను. ఎంతటి కసాయి హృదయం అయితే నీ కన్న కూతుర్ని నువ్వే మాయం చేసుకుంటావు. నా కూతురికి పొరిట్లోనే బిడ్డను దూరం చేసి అది పాప పాప అంటూ కన్న కూతురు దూరమైందని ఏడుస్తుంటే నువ్వు సాడిస్టులా ఆనందిస్తుంటే అది నేను క్షమించలేను. నా కూతురు మనస్సుతో ఆడుకునే దాన్ని చిత్రవద్ద చేశావు, అందుకు నిన్ను క్షమించలేను. ప్లీజ్ ఆంటీ. నువ్వు తాళి కట్టిన సుందరి దగ్గరకు భర్తగా నటించమని ఇంకొకరిని తీసుకొస్తావా? అసలు నువ్వు భర్తవా? ఈ బతుకంటే చావడమే మేలు. ప్లీజ్ ఆంటీ, ఈ విషయాలేవి మీరు అనుబేబీతో చెప్పద్దు. నన్ను క్షమించండి. అనుబేబీ లేకపోతే నేను బ్రతకలేను. నీ బుద్ధి ఇంత నీచంగా ఉందంటే ఇప్పుడు సుందరికి మొగుడువై ఉండి ఇంకెవణ్ణో మొగుడు అని తీసుకొచ్చా? రేపటి రోజున ఇంకెవణ్ణో నీ భర్త ఇతనేనంటూ